బిగ్ బాస్ షో ఎంత ఫేమస్ అనేది మనందరికీ తెలిసిందే ఇప్పటికే ఆరు సీజన్లను సక్సెస్ఫుల్ గా పూర్తి చేసుకుని ఏడవ సీజన్ కోసం రెడీ అవుతోంది కూడా ప్రేక్షకులు కూడా ఏడవ సీజన్ కోసం ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు టాప్ రేటింగ్స్ తో పాటు కాంట్రవర్సీలు కూడా బిగ్ బాస్ కి కొత్త ఏమీ కాదు ప్రతి సీజన్ ప్రారంభమైనప్పుడు ఎవరో ఒకరు షోని విమర్శించడం కామన్ గా మారిపోయింది ప్రేక్షకులు మాత్రం ఏ విమర్శల్ని పట్టించుకోకుండా మాకు నచ్చింది మేము చూస్తాం అంటూ బాస్ కి దాసోహం అంటున్నారు తెలుగు బిగ్ బాస్ షోను బ్యాన్ చేయాలంటూ రెడ్డి అనే వ్యక్తి ఏపీ హైకోర్టును ఆశ్రయించాడు బిగ్ బాస్ షో వల్ల సమాజం చెడిపోతుంది యువత తప్పుదారి పడుతున్నారు అంటూ ఆయన తన పిటిషన్లు ఆవేదనను వ్యక్తం చేయడం జరిగింది ఆ పిటిషన్ను విచారణకు కోర్టు స్వీకరించింది ఈ పిటిషన్ కు కౌంటర్ దాఖలు చేయాలంటూ బిగ్ బాస్ షో నిర్వాహకులకు కోర్టు ఆదేశాలు జారీ చేసింది కౌంటర్ దాఖలుకు మళ్లీ వాయిదా కోరవద్దనే ముందస్తుగానే ఆరు వారాల సమయాన్ని హైకోర్టు ఇవ్వడం జరిగింది పిటిషనర్ కోరినట్లుగా షోను ఎందుకు బ్యాన్ చేయకూడదో తెలియజేస్తూ షో నిర్వాహకులు కౌంటర్ దాఖలు చేయాల్సి ఉంటుంది ఈ ఆరు వారాల సమయంలో బిగ్ బాస్ నిర్వాహకుల నుండి ఖచ్చితంగా కౌంటర్ దాఖలు అవ్వాల్సి ఉంటుంది ఇక్కడే బిగ్ బాస్ అభిమానులు కలవరం మొదలైంది కోర్టు ఏం చెప్తుందో సీజన్ సెవెన్ వస్తుందో రాదు అని అయితే టీవీ ఛానళ్లు ఏ షోని స్టార్ట్ చేసినా వాళ్లకున్న రూల్స్ కు లోబడే ఆ షోలను రన్ చేస్తారు షో ఎవరు చూడాలి ఎవరు చూడకూడదు అనే నిర్ణయం మనదే అందులో బిగ్ బాస్ నిర్వాహకుల బలవంతం ఏమీ లేదు కదా నచ్చని వాళ్లు ఆ షోని చూడకుండా ఉండే అవకాశం ఉంది కదా మరి బిగ్ బాస్ టీం తన వాదనను ఖచ్చితంగా బలంగా వినిపించే ఉంది కాబట్టి సీజన్ సెవెన్ అనుకున్న సమయంలో పక్కాగా వచ్చే ఉంది మొదటి సీజన్కు ఎన్టీఆర్ హోస్ట్ గా వ్యవహరించగా రెండవ సీజన్ కు నాని హోస్టింగ్ చేశాడు మూడవ సీజన్ నుండి నాగార్జున హోస్టింగ్ చేస్తూ వచ్చాడు మధ్యలో ఒక ఓటీటీ సీజన్ కలిపి మొత్తంగా ఐదు సీజన్లకు నాగార్జున హోస్టింగ్ చేశాడు ఈ ఏడాది రాబోతున్న కొత్త సీజన్ లో నాగార్జున గా కనిపించడు అంటూ ప్రచారం జరుగుతోంది అధికారిక ప్రకటన రావాల్సి ఉంది